ఈసారి దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి అనే ధర్మ సందేహం చాలా మందిలో ఉంది. అంటే ఈసారి అక్టోబర్ 31వ తేదీ దీపావళి జరుపుకోవాలా లేదా నవంబర్ 1వ తేదీన దీపావళి జరుపుకోవాలా అనే ధర్మ సందేహం చాలా మందిలో ఉంది. అలానే దీపావళి అంటే దీపాల పండుగ రోజు. అమ్మవారి ముందు ఒక దీపం వెలిగిస్తే చాలు, అమ్మవారు మనకు సకల సంపదలను సునాయాసంగా ప్రసాదిస్తుంది. మరి దీపావళి ఏ రోజు అంటే అక్టోబర్ 31వ తేదీన లేదా నవంబర్ 1వ తేదీన ఏ రోజు లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించాలి? అసలు దీపావళి పూజా సమయాలు, శుభకాలాలు మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు దీపావళి వెళ్ళిన మరునాడు కార్తీక పాడ్యమి స్నానాలు చేసి కార్తీక మాసానికి స్వాగతం పలుకుతారు. కార్తీక పాడ్యమి స్నానాలు ఏ రోజు చేయాలి అంటే నవంబర్ 1వ తేదీన లేదా నవంబర్ 2వ తేదీన కార్తీక పాడ్యమి స్నానాలు మరియు పాడ్యమి దీపాలు వెలిగించాలి అనే విషయం గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓం నమశివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోలు మీ ముందుకు రావాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. దీపాల పండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవడానికి ఒక విశిష్టత ఉంది. పూర్వం దుర్వాస మహర్షి దేవేంద్రుడి ఆతిథ్యానికి సంతోషించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్ద ఉన్న ఐరావతం అను ఏనుగు మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది. అది చూసిన దుర్వాస మహర్షి ఆగ్రహం చెంది దేవేంద్రుడిని శపిస్తాడు. ఆ ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వ సంపదలను పోగొట్టుకొని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటాడు. అప్పుడు దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ స్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడితో ఇలా చెప్తాడు, దేవేంద్ర, దీపావళి రానుంది. ఆ రోజు అర్ధరాత్రి లక్ష్మీదేవి ముందు ఒక దీపం వెలిగించి ఆ దీపాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. ఇక దేవేంద్రుడు దీపావళి రోజు అర్ధరాత్రి లక్ష్మీదేవి ముందు ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా తలచి పూజిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వ సంపదలను పొందాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆ సమయంలో మహావిష్ణువు చెంతనే ఉండే శ్రీ మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు, తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దానికి ఆ మాత ఇలా సమాధానం చెప్తుంది, చూడు దేవేంద్ర, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా, మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ని ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలవుతానని సమాధానం ఇచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పూజించేవారికి సర్వ సంపదలు చేకూరుతాయని విశ్వాసం. అలానే దీపావళి అమావాస్య లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టం. ఈరోజు రాత్రి అమావాస్య గడియల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి దీపారాధన చేస్తారు. లక్ష్మీదేవి వాహనం గొడ్లగోబ. గొడ్లగోబ సూర్యాస్తమయం అయిన తర్వాతే కళ్ళు కనిపిస్తాయి. ఇక లక్ష్మీదేవి తన వాహనమైన గొడ్లగోబ ఎక్కి ఈరోజు విహారం చేస్తూ తనని ఎవరైతే భక్తిగా కొలుస్తున్నారో, ఎవరి ఇల్లు అయితే దీపారాధన వెలుగులతో ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశించి అష్టైశ్వర్యాలు కురిపిస్తారు. దీపావళి అమావాస్య రోజు ప్రత్యేకంగా నేతి దీపాలు అంటే ఆవు నెయ్యి దీపాలు లేదా
నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. ఈ ఒక్కరోజు మాత్రం తైలంలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటుందని పురాణ వచనం. కాబట్టి లక్ష్మీదేవి తనకు ప్రత్యేకంగా ఉండే దీపావళి రోజు దీపాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆమె అనుగ్రహం చూపిస్తుందని. కనుక దీపావళి రోజు సూర్యాస్తమయం తర్వాత దీపాలు వెలిగిస్తాము. మరి ఇంతటి విశేషమైన దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలో తెలియాలంటే ఈ సంవత్సరం దీపావళి అమావాస్య తిథి గురించి తెలియాలి. ఈసారి దీపావళి అమావాస్య తిథి అనేది 31వ తేదీ మధ్యాహ్నం 3:52 మొదలై 1వ తేదీ సాయంత్రం 6:16 ముగుస్తుంది. ఎప్పుడైనా సరే దీపావళి అమావాస్య అంటే రాత్రి అమావాస్య గడియలను పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి దీపావళి అమావాస్య అంటే అత్యంత ఇష్టమైన తిథి. 31వ తేదీ రాత్రి మాత్రమే అమావాస్య గడియలు ఉన్నాయి. 1వ తేదీ రాత్రి మాత్రం అమావాస్య గడియలు లేవు. ఇలా రాత్రి సమయంలో అమావాస్య గడియలనే ప్రామాణికంగా తీసుకుంటారు. దీపావళి అమావాస్యకు సూర్యోదయం సమయంలో అమావాస్య తిథి ఉండాలి అన్న నియమం లేదు. ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ రాత్రి మాత్రం అమావాస్య గడియలు తప్పకుండా ఉండాలి. రాత్రి అమావాస్య గడియలు ఉన్న రోజే దీపావళి అమావాస్యను జరుపుకోవాలి. ఈ నెల 31వ తేదీ రాత్రి మొత్తం అమావాస్య గడియలు ఉన్నందున 31వ తేదీనే దీపావళిగా జరుపుకోవాలి. మరికొంతమంది పండితులు సూర్యోదయంతో అమావాస్య గడియలు మరియు సాయంత్రం 6 గంటల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి 1వ తేదీ దీపావళి జరుపుకోవాలి అంటున్నారు. ఇలా 2 రోజులు వచ్చినప్పుడు వాదనలకు తెక్కుండా ఏదో ఒకరోజు చేసుకుంటే సరిపోతుంది. ఇక మా వివరణ ప్రకారం 31వ తేదీ జరుపుకుంటేనే 100కు 100% పూజా ఫలితం కలుగుతుంది. ఇక 31వ తేదీ లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడానికి శుభముహూర్తాలు తెలుసుకుందాం. లక్ష్మీదేవికి వృషభ లగ్న కాలం అంటే ఎంతో ఇష్టం. ఈ వృషభ లగ్న కాలంలో భక్తులందరూ లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. 31 2024 లక్ష్మీదేవిని పూజించడానికి వృషభ లగ్న ముహూర్తం 6:25 నుండి 8:26 ఉంటుంది. ఈ సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి శిరుల వర్షం కురిపిస్తుంది. ఈ సమయాన్ని వృషభ లగ్న కాలం అంటారు. ఈ సమయంలోనే ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించాలి, ఇంటి ముందు దీపాలు వెలిగించాలి. ఇలా ఈ సమయంలో దీపాలు వెలిగించడం వలన మన ఇల్లు సిరి సంపదలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లుతుంది. లక్ష్మీదేవి అమ్మవారు మనల్ని దీవిస్తుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. పంచభూతాల్లో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణకోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని, విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలిగింపు ద్వారా 3 రంగులు ప్రధానంగా మనకు కనిపిస్తాయి. అందులో నీలము, పసుపు, తెలుపు. ఈ 3 రంగులు మానవ మనుగడకు ఆవశ్యకమైనవిగా, ఈ 3 రంగులు జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారు. అంతేకాదు ఈ 3 రంగులు సత్యం, శివం, సుందరం. ఈ 3 రంగులు దీపకాంతి ద్వారా జగన్మాతలను ఆరాధించినట్లుగా మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా హిందువులు నమ్ముతారు. మానవుడు నరకం నుండి తప్పించుకోవాలంటే, అలానే దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకొని తరించడానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతిని దానం చేయాలని చెప్తారు. దానికి ఆశ్వయుజ మాసంలో వచ్చే బహుళ చతుర్దశి అమావాస్యలు పరమ పవిత్ర పర్వదినాలుగా భక్తులు విశ్వసిస్తారు. దీపావళికి అంతటి శక్తి ఉంది కాబట్టి ఈ దీపాన్ని ఈ వ్రతకాలంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ముందు మరియు మన ఇంటి ముందు దీపాలను వరుసగా వెలిగించాలి. ఇక ఈరోజు ప్రదోషకాలం వచ్చి 31వ తేదీ సాయంత్రం 5:37 నుండి 8:06 ఉంటుంది. ఇక ప్రదోషకాలం లక్ష్మీ పూజ సమయం వచ్చి సాయంత్రం
5:37 నుండి సాయంత్రం 6:16 పాటు 40 నిమిషాల కాలం అద్భుత సమయంగా చెబుతారు. దీపావళి పండుగను జరుపుకోవడానికి ఇది అత్యంత దివ్య ముహూర్తంగా చెబుతారు. అంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు మరియు ఇంటి ముందు దీపాలు వెలిగించి దీపలక్ష్మిని పూజించాలి. ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అదేవిధంగా లక్ష్మీదేవి పూజ కొనువైన మహానిషిత కాలం వచ్చి 31వ తేదీ రాత్రి 11:26 నుండి 1వ తేదీ 12:16 ఏఎం వరకు ఉంటుంది. అంటే మొత్తం కాలం 49 నిమిషాల పాటు ఉంటుంది. ఇక ఈరోజు సింహలగ్న పూజా ముహూర్తం వచ్చి 1వ తేదీ అర్ధరాత్రి 12:50 ఏఎం నుండి 2:56 ఏఎం వరకు ఉంటుంది. కాబట్టి చాలామంది ఈ మహానిషిత కాలంలో మరియు సింహలగ్నంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. ఈ సమయంలో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వాళ్ళను ఎంతటి పేదవాళ్ళైనా లక్ష్మీదేవి అమ్మవారు ధనవంతుల్ని చేస్తుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ సమయంలో లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపం వెలిగించి లక్ష్మీదేవి హారతి ఇస్తే ఇంట్లో ఉన్న దరిద్రం నివారణ అవుతుంది. ఎందుకంటే ఉసిరికాయ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇలా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉసిరికాయ దీపం వెలిగిస్తే అనుకున్న కోరికలన్నీ ఈ మహానిషిత కాలంలో ఓం లక్ష్మీ నమో నమః అని 108 సార్లు జపిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి 1వ తేదీ సాయంత్రం 6:16 అమావాస్య గడిలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి 31వ తేదీ దీపావళిని జరుపుకుంటేనే 100% ఫలితం ఉంటుంది. 31వ తేదీ రాత్రి మాత్రమే పూర్తి అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి ఈరోజే దీపావళిగా జరుపుకోవాలి. ఇప్పుడు చెప్పిన శుభ సమయాల్లో పూజ చేసుకొని దీపాలు వెలిగిస్తే మీకు రాజయోగం పడుతుంది, 100% పూజా ఫలితం వస్తుంది. ఇక దీపావళి వెళ్ళిపోయిన మరుసటి రోజు తెల్లవారుజామునే కార్తీక పాడ్యమి స్నానాలు చేస్తారు. అలానే కార్తీక పాడ్యమి దీపాలు వెలిగిస్తారు. మరి ఈసారి ఈ కార్తీక పాడ్యమి స్నానాలు 1వ తేదీ చేయాలా 2వ తేదీ చేయాలని చాలామందికి సందేహం ఉంది. దీనికి పూర్తి వివరణ తెలుసుకుందాం. దీపావళిని ఈసారి 31వ తేదీ అర్ధరాత్రి జరుపుకుంటున్నారు. కొంతమంది 1వ తేదీన జరుపుకుంటున్నారు. 31వ తేదీ దీపావళి జరుపుకున్న 1వ తేదీ పాడ్యమి దీపాలు స్నానాలు చేయకూడదు. ఎందుకంటే 1వ తేదీ సాయంత్రం 6:16 వరకు అమావాస్య గడిలు ఉన్నాయి. ఆ తర్వాతే పాడ్యమి వస్తుంది. కావున 2వ తేదీ తెల్లవారుజామున పాడ్యమి ఉన్న రోజు కార్తీక పాడ్యమి దీపాలు స్నానాలు అందరూ చేస్తారు. కార్తీక శుద్ధ పాడ్యమి అనేది తెల్లవారుజామునే ఉండాలి. ఈరోజు మాత్రమే పాడ్యమి స్నానాలు ఆచరిస్తారు. కావున ఈసారి దీపావళి అమావాస్యను 31వ తేదీ జరుపుకోవాలి. అలానే కార్తీక పాడ్యమి దీపాలు స్నానాలు 2వ తేదీ తెల్లవారుజామున వెలిగించాలి. అలానే స్నానాలు చేయాలి. కార్తీక పాడ్యమి తిథి అనేది 1వ తేదీ సాయంత్రం 6:16 నుండి 2వ తేదీ రాత్రి 8:21 వరకు ఉంటుంది. అంటే 2వ తేదీ తెల్లవారుజామున అందరూ పాడ్యమి స్నానాలు చేసి పాడ్యమి దీపాలు వెలిగించి కార్తీక మాసానికి స్వాగతం పలకాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.